हाई गाइज अंदर एला नेन चाला बहुना सो गाइज वीडियो नेन ना हेर अने ट्रिम चेसुकोबोतुन्नानु वीडियो चूप्चोनि सो वीडियो ने लास्ट दाका चूडंडी अंड वीडियो नचते लाइक शेर अंड कमेंट चेयंडी अंड ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी ना चैनल लो स्किन केयर हेयर केयर प्रोडक्ट रिव्यूस फैशन रिलेटेड वीडियोस चेस्तानु इन केस मीकिंदुलो कनुक इंट्रेस्ट उंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी अंड पक्कने उन्न बेल आइकन क्लिक चेयडम मर्चिपोकंडी थैंक यू सो मच फॉर वाचिंग सो लेट्स गेट स्टार्टेड विद द वीडियो వీడియోలో వెళ్ళక ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నానండి హెయిర్ ట్రిమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ మీరు చాలా హెయిర్ లెంత్ పెంచుకోవాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ మీ హెయిర్ లెంత్ని షార్ట్ చేపించాలి మీ స్ప్లిట్ ఎండ్స్ని ట్రిమ్ చేసేయాలి అప్పుడే మీ హెయిర్ అనేది బాగా పెరుగుతుంది హెల్దీ హెయిర్ అనేది పెరుగుతుంది ఫస్ట్ మీరు స్ప్లిట్ ఎండ్ తీసేస్తే ఆర్ ఎల్స్ మీరు స్ప్లిట్ ఎండ్స్ని అలానే ఉంచితే మీకు హెయిర్ అనేది పెరగదు సో అది అక్కడి నుంచి మనం కట్ చేసేస్తే మనకి హెల్దీ హెయిర్ అనేది పెరుగుతుంది ఇప్పుడు 2 మంత్స్కి ఒకసారి ట్రిమ్ చేయిస్తూ ఉండండి నేను ఇప్పుడు ట్రిమ్ చేస్తే మళ్ళీ 2 మంత్స్ తర్వాతే నేను ట్రిమ్ అనేది చేయిస్తానండి అండ్ గైస్ నేను నా హెయిర్ని ఒక 4-5 టైమ్స్ నేను లేయర్ కట్ అనేది చేపించాను సో నా హెయిర్ అనేది కిందకి పైకి ఉంటుంది సో నాకేం స్ట్రెయిట్ కట్ చేసుకోవాలని ఏం లేదు నేను ఓన్లీ నా స్ప్లిట్ ఎండ్స్ ని ట్రిమ్ చేశాను ఒకవేళ మీకు ఇన్ కేస్ మీకు స్ట్రెయిట్ కట్ చేసుకోవాలంటే మీరు లెవెల్ చేసుకునేటప్పుడే మీ హెయిర్ ని కట్ చేసుకోవచ్చండి ఈజీగా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అండ్ గైస్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను డెమో కూడా ఇస్తున్నానండి ఒకసారి చూడండి మీకు యూస్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నాను దీని తర్వాత నా నెక్స్ట్ వీడియో అనేది సైడ్ బ్యాంగ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది అండి ఫ్రంట్ హెయిర్ తో సో ఒకసారి మీకు ఇన్ కేస్ అది కనుక చూడాలని ఇంట్రెస్టెడ్ ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి దీని హెయిర్ షవర్ తీసుకున్న తర్వాత యాజ్ యూజువల్ మీ హెయిర్ నుంచి టాంగిల్ తీసేసి డ్రై హెయిర్ మీదే నేను చాలా ఈజీ ప్రాసెస్ చూపించాను ఒక 10-15 రబ్బర్ బ్యాండ్స్ అవి పెట్టి అలా ఏం చూపించలేదు చాలా ఈజీ ప్రాసెస్ చూపించాను ట్రిమ్ మాత్రమే చేశానండి నేను ఏం స్ట్రెయిట్ కట్ అనేది చేయలేదు ఇది మీరు గమనించాలి Thank you.
Thank you so much for watching my videos. Love you all.